జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి సందర్భంగా మల్లన్నను వెండి కుమారుడుగా ముస్తాబు చేస్తారు. ఈ కళ్యాణ వేడుకకు ప్రధానంగా చేనేత మగ్గంపై ప్రకాశం జిల్లా చీరాల హస్తినాపురానికి చెందిన పృథ్వీ వంశీయులు నేస్తున్న తలపాగాను చుడతారు. ఇంతటి అవకాశం దక్కటం వారి పూర్వజన్మ సుకృతమని భావిస్తున్నారు. ప్రతినిత్యం నియమనిష్టలతో స్వామివారి తలపాగా నేసే పనిలో నిమగ్నమైన పృథ్వీ వెంకటేశ్వర్లపై డిఎన్ఫై ప్రత్యేక కథనం. శ్రీశైల మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమయ్యింది. శివరాత్రి సందర్భంగా పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయాలంటే ప్రకాశం జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ఓ సామాన్య చేనేత కుటుంబానికి చెందిన పృథ్వీ వంశస్థులైన పృథ్వీ వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ ఆచారం గత 3 తరాలుగా వస్తుంది. ఈ తలపాగా తయారీకి ఏడాదంతా శ్రమిస్తారు. రోజుకు మూర చొప్పున 360 మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. దీనిని తయారు చేసే సమయంలో ఎంతో నియమనిష్టలతో ఉపవాసాలు ఉండి ఆ స్వామివారిని స్మరించుకుంటూ వెంకటేశ్వర్లతో పాటు కుటుంబం మొత్తం నేతనేస్తారు. ఈ విధంగా నేసిన తలపాగాను శివరాత్రికి 4 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీశైలం తీసుకువెళతారు. శివరాత్రి రోజు జరిగే మల్లన్న కళ్యాణానికి మల్లన్నను వరునిగా తీర్చిదిద్దేందుకు తలపాగా అలంకరణ చేస్తారు. లింగోద్భవ సమయములో అర్ధరాత్రి 12 గంటలకు పృథ్వీ వెంకటేశ్వర్లు దిగంబరంగా 150 గజాలు ఉండే ఈ పాగా వస్త్రాన్ని గర్భ శివాలయ శిఖరము నుండి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. ఈ విధంగా విశిష్టతతో కూడుకున్న ఈ వస్త్రాన్ని కళ్యాణం అనంతరం వేలం వేస్తారు. దానిని దక్కించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు సైతం ఎంతోమంది పోటీ పడతారు. ఇంతటి విశిష్టత కలిగిన మల్లన్న కళ్యాణానికి సంబంధించిన తలపాగా తయారు చేసే అవకాశం దక్కించుకున్న పృథ్వీ వంశస్థులు 3 తరాలకు పైగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పృథ్వీ వెంకటేశ్వర్లు సుమారుగా 50 సంవత్సరాల నుండి ఈ తలపాగా నేస్తూ శివరాత్రికి ముందు రోజున శ్రీశైలం వెళ్ళి ఆలయ లాంఛనాలతో ఆ వస్త్రాన్ని స్వామివారికి అలంకరిస్తారు. ఇటువంటి అరుదైన అవకాశం ఈ ప్రాంతం వారికి దక్కడం పృథ్వీ వంశస్థులకే కాక చీరాలకు మంచి ప్రతిష్ట తెస్తుందని గ్రామస్తులు అంటున్నారు. దేవకి దేవునకు దేవేంద్రవర్ణునకు దేవతావాజునకు స్వామి స్వామి అయ్యప్ప ఓం నమ శివాయ ఓం. పేపర్ తీసుకున్నారండి ఒక ఆయన. సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శ్రీశైల దేవస్థానం శిఖరం నుండి నవనందులకు తలపాగా అలంకరణ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క తలపాగా అలంకరణకు మేము తలపాగా వస్త్రమును మూర వెడల్పున 360 మూర పొడవున తెల్లని వస్త్రమును తయారు చేసుకుని నియమనిష్టలతో తయారు చేసుకుని కార్తీక మాసంలో మొదలుకొని సంక్రాంతి పండుగ మహాశివరాత్రి ఆ మధ్యకాలంలో ముగించుకొని మేము గత 3 సంవత్సరం నుండి దేవాల మనుబ్రహ్మ దేవాంగ సంక్షేమ సంఘం వారి యొక్క వారి ఆధ్వర్యంలో హస్తినాపురం గ్రామం నుండి పందెళ్ళపల్లి గ్రామం వరకు ఊరేగింపుగా మేము చేసుకుని శ్రీశైలం వెళుచు
శ్రీశైలంలోని మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలో ప్రస్తుతం మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వరులు గారు సుమారు 50 సంవత్సరం నుండి తలపాగా అలంకరణ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క తలపాగా అలంకరణ విశిష్టత మన హిందూ సాంప్రదాయంలో పెండ్లి కుమారునికి ఎలాగైతే తలపాగా అలంకరణ చేస్తారో అలాగే శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామివారుల యొక్క కళ్యాణం జరుగు సమయమున ఈ యొక్క తంతు ఆనవాయితీగా జరుగుతూ ఉన్నది. ఇంతటి మహాభాగ్యము మాకు కలిగినందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. మాకు, మా యొక్క గ్రామ ప్రజలకు, మా కుటుంబమునకు, మా బంధుమిత్రులందరికీ చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తున్నందుకు మాకు ఆర్థికంగా, మానసికంగా చాలా మేము తోడ్పడుతూ, అంటే మాకు చాలా ఎదుగుదల కనిపిస్తూ ఉన్నది. అలాగే ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా చేసుకుంటూ స్వామివారి కృపకు మేము పాత్రలు అవుతూ ఉన్నాము. దీని యొక్క మహత్వం, దీని యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ మా దేవాంగ కులస్థులైన మొనుకుల కంద స్వామి గారు దీన్ని కుదిలి నుంచి శ్రీశైలం వరకు నడిచి వెళ్ళి శ్రీశైలంలో మామూలుగా తాడు కట్టుకుని శిఖరం ఎక్కి, గోపురం ఎక్కి దిగంబరంగా అక్కడ తలపాగా చుట్టేవారు. ఇది దేవాంగ కులస్థులకి ఒక వరంగా అయ్యి ప్రతి సంవత్సరం కూడా ఈ పృథ్వీ వాళ్ళు బాగా అక్కడ నేర్చుకొని స్వామివారి తీసుకెళ్ళి అక్కడ శ్రీశైలం మల్లన్నకు గర్భాలయం శిఖర గర్భాలయం శిఖరం నుంచి నందులకు చుట్టడం చేస్తున్నారు. సో ఈ కార్యక్రమంలో యాక్చువల్గా దేవాంగుల కులస్థులకు అదృష్టంగా భావిస్తున్నాము. అంతేకాకుండా ఈ ఊరి ప్రజలకు, ఇక్కడ అందరూ అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకు కూడా ఇది క్షేమకరం అని చెప్పేసి అనుకుంటూ పందలపల్లి వరకు కూడా దీన్ని తీసుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం సంఘం నిర్వహించడానికి ముఖ్యంగా ఈ గ్రామ సేనాధిపతులు వాళ్ళ సహకారం ఉంది. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ